భారతదేశంపై పలుమార్లు దండయాత్రలు జరిపిన మొహమ్మద్ గోరీ క్రీస్తుశకం 1192 లో 14వ సారి దండయాత్రలో పృథ్వీరాజ్ చౌహాన్ను రెండో తరైన్ యుద్ధంలో ఓడించాడు. అయితే అంతకు ముందు 14 సంవత్సరాల క్రితం మొదటిసారి వచ్చినప్పుడు గుజరాత్ మహారాణి అయిన నాయకీదేవి గోరీని చిత్తుగా ఓడించింది. సోలంకి రాజు అజయపాల కేవలం 4 ఏళ్ళు మాత్రమే రాజ్యం చేసి అనారోగ్యం కారణంగా మరణించగా అతడి కుమారుడు చిన్నవాడు కావడంతో సింహాసనం అధిష్ఠించలేకపోయాడు. దీంతో రాణి నాయకీదేవి రాజ్యభారం వహించింది. ప్రస్తుత గోవా అయిన కదంబ యొక్క రాజు మహామండలేశ్వర పర్మది కుమార్తె అయిన నాయకీదేవి చిన్నతనం నుంచే యుద్ధ విద్యలలో ఆరితేరింది. తమ రాజ్యంపై గోరీ మొహమ్మద్ దాడి చెయ్యనున్నట్టు తెలియడంతో కొండల మధ్యగా వెళ్లే ఒక ఇరుకైన మార్గంలో అతడిని ఎదుర్కోవాలని నాయకీదేవి వ్యూహం పన్నింది. ఆ ప్రాంతం కసరగడ గ్రామం మౌంట్ అబూ సమీపంలో గల గద్దర్గడ్డ కొండల్లో ఉంది. గజ తురగ పదాది దళాలతో కూడిన రాణి సైన్యం గోరీ సైనికులను ఊచకోత కోసింది. ఇరుకుదారి కావడంతో వారికి ఎటుపోవడానికి దారి లేకపోయింది. తన సైన్యానికి స్వయంగా నాయకత్వం వహించిన నాయకీదేవి ముస్లిం రాజులను దేశ సరిహద్దులకు ఆవలాగా తరిమికొట్టింది. సిరోహా జిల్లాలో గల రణక్షేత్రంలో మొహమ్మద్ గోరీ యొక్క సైన్యం రక్తం ఏరులై పారింది. ఆ తరువాత గోరీ తన వ్యూహాన్ని మార్చుకొని పెషవార్ లాహోర్ మీదుగా భారతదేశంలోకి ప్రవేశించి పృథ్వీరాజ్ చౌహాన్ను అనైతికంగా ఓడించాడు. ఆ తరువాత కొన్ని సంవత్సరాలకు నాయకీదేవి కుమార్తె కుర్మాదేవి గోరీ అనుచరుడైన కుతుబుద్దీన్ అబాకును ఓడించింది.